ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ ఆరూర్ గ్రామ పంచాయతీ ఆమ్లెట్ అప్పారెడ్డిపల్లిలో 1996 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు 22 ఎకరాల 26 గుంటల భూమి 20 మంది ఎస్సీలకు సేల్ డీడీ ద్వారా పట్టా పాస్బుక్లు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీలందరికీ కొత్త పాస్బుక్లు ఆన్లైన్ ద్వారా కొంతమందికి వచ్చినాయి, మరికొంతమందికి రాలేని ఎస్సీలు కొత్త పాస్బుక్లు రాని వారు 2 సంవత్సరాలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ కొత్త పాస్బుక్లు ఇవ్వండి సార్ అని తిరుగుతున్న తహసీల్దార్ ఆఫీస్ లో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు కొనిచ్చిన 199 సర్వే నెంబర్లో బీసీలు కబ్జా చేసి 2 ఎకరాల భూమిని ఇతరులకు అమ్ముకుని మా ఎస్సీల పైన పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తున్నారు. కొత్త పాస్బుక్లు ఉన్నా ఆన్లైన్ చూపించడం లేదు. కొన్ని పాస్బుక్లు మా ఎస్సీల భూములపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ వలిగొండ మండలం తహసీల్దార్ వెంటనే స్పందించి మా భూములు మాకు ఆన్లైన్ చేసి కొత్త పాస్బుక్లు ఇప్పించగలరని ఎస్సీ బాధితులు కోరుతున్నారు. చెప్పి కొత్త పాస్బుక్లు ఇచ్చిన సుంది తిరిగిన ఎన్నిసార్లు పోయినా ఆఫీస్ కి? 3 ఎంఆర్ఓలు మారిండ్రు. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు ఒక ఎంఆర్ఓ ఏమంటే గవర్నమెంట్ భూమి మీరు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు జబర్దస్త్ చేస్తుర్రు, కాగితాలు చింపాడేస్తారు ఏం చేస్తారని అన్నారు. పాపరెడ్డి పెళ్ళి. నీ పేరేం? పేరు నరసమ్మ. దేశపండి నరసమ్మ. కొత్త పాస్బుక్లు రాలేదు. తిరిగి 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 2 నెలల సుంది తిరుగుతున్నాం, మాకు రాలేదు. చేస్తాం చేస్తామని చేయలేదు. భూమి ఆన్లైన్ లో చూపిస్తలేదు, డబ్బులు పడతలేవు. కొత్త పాస్బుక్ వచ్చింది వచ్చింది, కొత్త పాస్బుక్ వచ్చింది కానీ డబ్బులు పడతలేవు. పెళ్ళే ముప్పుడు యాదమ్మని మాట్లాడుతున్నా. అది ఆన్లైన్ లో భూమి ఎత్తలేదు, తిరిగి తిరిగి ఇప్పుడు 2 నెలల సార్ తిరుగుతున్నాం, పైసలు పడతలేవు. కేసారి ఇప్పుడు ఊర అంతా పక్క పొయింట్ వాళ్ళు అంతా భూమి అంతా ఆగ్రహించుకుర్రు. ఆ భూమి మాకు కానిస్తలేరు, పోతే ఎలగొడుతురు. మాకు కరోనా వచ్చిందంటు మరి మేమేం చేయమమ్మా అంటురు. ముగ్గురు ఆ మారిరు. కొత్త పాస్బుక్ వచ్చింది? కొత్త పాస్బుక్ వచ్చింది. ఆన్లైన్ లో భూమి ఎత్తలేదు, ఇక మరి పైసలు పడతలేవు. మరి మేము ఎంతకాని తిరిగాం? డబ్బులు అన్ని ఖర్చులు పెట్టుకుని మండ వెళ్ళించి ఎక్కడ ఆ ఒలిగొండ ఆటోలు కట్టుకొని సార్లు పెట్టుకొని పోతున్నాం. భువనగిరి దాకా కలెక్టర్ కాడికి కూడా పోయినాం. అంతా పోయినాక కూడా మాకు ఏది చేస్తలేరు. మాకందరు పట్టా భూములు ఇచ్చింది. ఆ పట్టా భూములు 2001లో మాకు అమెండ్మెంట్ అయ్యి అందరికీ పాస్బుక్లు వచ్చినాయి. ఇప్పటివరకు అన్ని అందరికి పాస్బుక్లు వచ్చినాయి. ఒక 6 నెలల క్రితం చుట్టుపక్కల ఉన్న ఇతరులు అంటే బీసీలు మా భూములు ఆక్రమించుకొని మాకున్న ఆన్లైన్ 199 సర్వే నెంబర్లు ఎగరగొట్టారు. మాకు 199లో ఉన్న సర్వే నెంబర్ ఉన్న భూమి ఎంత అంటే 8 ఎకరాలు 37 గుంటలు. వాళ్ళు మనకు